हाय फ्रेंड्स, वेलकम टू श्रीप्रिया होम फूड चैनल। मैंने वीडियो एग्दम बिर्यानी ए विधा टेस्ट डेलीशिय चेयर अदे विधा एग्दम बिर्यानी चेयरकारा अच्छे वीडियो चूँगी फ्रेंड्स। मुझे स्टव पैन बैंड तीसको इनकी आईकाली एनकन मन आन फ्राई चुस्टा की फ्रेंड्स आई वेडवना मूड आन फ्रेंड्स ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి ఆనియన్స్। కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ అనేవి ఈ విధంగా ఆయిల్ లోకి తీసుకోవాలి। తీసుకొని వీటిని ఫ్రై చేయాలి ఫ్రెండ్స్। ఆనియన్స్ అనేవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి। ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనము ముందుగా ఉడకబెట్టుకున్నటువంటి 7 ఎగ్స్ తీసుకున్నాం ఫ్రెండ్స్। మనము వీటిని ఒక వైపు మాత్రమే మీరు వీడియోలో చూస్తున్నట్లుగా కట్ చేసుకోవాలి। ఫ్రెండ్స్ దీనిలోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి అనేది తీసుకుందాం ఫ్లేవర్ కోసం అనేసి। చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది। ఒకసారి దీని కలుపుకుందాం ఫ్రెండ్స్। ఈ ఆనియన్స్ ని మొదటగా 2 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టిన తర్వాత మీడియం ఫ్లేమ్ లోకి పెట్టేసుకొని కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్ మాడకుండా చూసుకుంటూ। ఆనియన్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చాయి। వీడి సెపరేట్ గా ఒక బౌల్ లోకి తీసుకుందాం ఫ్రెండ్స్। ఈ విధంగా వీడియోలో చూస్తున్నట్లుగా ఆనియన్స్ అనేవి మెత్తగా ఉండాలి ఫ్రెండ్స్। మనం ముట్టుకుంటే విరిగేలాగా గరుకుగా ఉంటే ఫ్లేవర్ అనేది ఉండదు। ఆనియన్స్ అనేవి తీసాక ఇందులోకే కొద్దిగా జీడిపప్పు అనేది తీసుకొని వేపుకుందాం బ్రౌన్ కలర్ వచ్చే వరకు। फ्रेंड्स ब्राउन कलर वच्चाई वीटिनि इप्पुडु सेपरेट प्लेट लोकि तीसुकुंदाम। इदे आयिल लोकि ओक टेबल स्पून अल्लम अनेदि तीसुकुंदाम। ई अल्लम अनेदि मीरु वीडियोलो चूस्तुन्नट्लुगा ई विधंगा चेयालि। अल्लम अनेदि बैंडेकि अंटुकोकुंडा जाग्रत्त पडालि फ्रेंड्स। इंदुलोकि कोद्दिगा पसुपु अनेदि तीसुकुंदाम। దీనిలోకి మనము ముందుగా కట్ చేసుకున్నటువంటి ఎగ్స్ అనేవి తీసుకోవాలి। మీరు వీడియోలో చూస్తున్నట్లుగా ఎగ్స్ అనేవి విరిగిపోకుండా చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి ఫ్రెండ్స్। ఇవి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా కలపాలి। స్టవ్ ను మాత్రం మీడియం ఫ్లేమ్ లోనే పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్। एग्स अने गोलडन ब्रउन कलर वाई वीट सपरेट प्लेट तीसम इपड़ मन मूड आन अंदर रे कटेगा मिगल आन कटे इधे आई विधा तीसकोनी कलपाली फ्रेंड्स। स्टव की मरक वाइपन और गिन्न तीसको दाने नाग ग्लासल वाटर अनेक मन रे ग्लास बासमती राइस तीसम का बट्टी नाग ग्लास वाटर अनेसर पेटी एसर की बगार मसाला अगर साजीरा मराठी मोगल नाग चक्क రెండు లవంగాలు ఒక అనాస పువ్వు మూడు ఇలాచీలు బగార ఆకు వేసుకోవాలి ఫ్రెండ్స్। దీనికి 1 టేబుల్ స్పూన్ ఉప్పు అనేది యాడ్ చేద్దాం ఫ్రెండ్స్। మరొక వైపున ఆనియన్స్ వేసేసుకొని ఎగ్ కర్రీ అనేది తయారు చేసుకుంటున్నాం బిర్యానీకి ఫ్రెండ్స్। ఈ కర్రీలోకి మనము మూడు లవంగాలు కొద్దిగా సాజీరా రెండు ఇలాచీలు రెండు చిన్న చెక్కలు అదే విధంగా మనము వేపుకున్నటువంటి కొద్ది గసగసాలు అనేవి ఇందులోకి తీసుకుందాం। ఫ్రెండ్స్ ఒకసారి కలపాలి వీటిని।
ఈ బగారా దినుసులు వేసాక ఒక నిమిషం తర్వాత కొద్దిగా పుదీనా అదే విధంగా కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం ఫ్రెండ్స్ దీని ఒకసారి కలపాలి స్టవ్ ను మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఇవన్నీ చేయాలి ఫ్రెండ్స్ హై ఫ్లేమ్ లో పెట్టినట్లయితే మాడిపోతాయి ఇవన్నీ ఫ్రెండ్స్ దీనిలోకి తర్వాత మనము ఎగ్స్ అనేవి తీసుకుందాం ఫ్రెండ్స్ ఈ విధంగా నెమ్మదిగా తీసుకోవాలి ఎగ్స్ అనేవి విరిగిపోకుండా చూసుకోవాలి విరగకుండా ఉండడానికి అనేసి మనం ఒక వైపు మాత్రమే గాటు పెట్టాం చిన్నగా ఫ్రెండ్స్ ఒకసారి కలుపుదాం దీనిలోకి కొద్దిగా పసుపు అనేది తీసుకుందాం తర్వాత దీనిలోకి హాఫ్ టేబుల్ స్పూన్ కన్నా కొద్దిగా ఎక్కువగా salt అనేది తీసుకుందాం తర్వాత దీనిలోకి ఒక టేబుల్ స్పూన్ అల్లం అనేది తీసుకుందాం దీనిలోకి ఒక టేబుల్ స్పూన్ కారం అనేది తీసుకొని ఇప్పుడు ఈ మిశ్రమాన్నంతా కూడా ఒకసారి కలపాలి ఫ్రెండ్స్ తర్వాత దీనిలోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా తీసుకుందాం అదే విధంగా కొద్దిగా బగార మసాలా కూడా తీసుకుందాం హాఫ్ టేబుల్ స్పూన్ ఫ్రెండ్స్ ఈ మిశ్రమాన్ని ఒకసారి కలపాలి ఇప్పుడు ఫ్రెండ్స్ బగార మసాలా బిర్యానీ మసాలా వేసాక ఇందులోకి ఒక చిన్న ప్యాకెట్ అంత సైజు పెరుగని తీసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఎగ్ బిర్యానీలోకి గ్రేవీ అనేది ఉండాలి ఫ్రెండ్స్ గ్రేవీ ఉంటూనే రైస్ అనేది టేస్టీగా ఉంటుంది రైస్ అంతటి కూడా గ్రేవీ పట్టాలి కాబట్టి ఎగ్ కర్రీలో ఎప్పుడు చేసినా కూడా బిర్యానీ సంబంధించి ఇందులో ఖచ్చితంగా గ్రేవీ అనేది ఉండేలా చూసుకోవాలి ఫ్రెండ్స్ ఒక 5 నిమిషాల పాటు క్యాప్ అనేది పెట్టేసి స్టవ్ ను హై ఫ్లేమ్ లో పెట్టాలి ఫ్రెండ్స్ మరొక వైపున బిర్యానీ రైస్ సంబంధించి ఎస్ఆర్ కూడా సిద్ధమవుతుంది ఫ్రెండ్స్ దీనిలోకి కొద్దిగా నెయ్యి అనేది ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేద్దాం ఇప్పుడు ఫ్లేవర్ కోసం ఫ్రెండ్స్ ఒకసారి కలిపేయాలి ఈ విధంగా ఫ్రెండ్స్ 2 నిమిషాల తర్వాత స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని మనం ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి ఆనియన్స్ లో కొన్ని ఆనియన్స్ అనేవి ఫ్లేవర్ కోసం ఈ విధంగా ఈ ఎగ్ కర్రీలోకి తీసుకుంటున్నాం బిర్యానీ సంబంధించినటువంటి వాటర్ మంచిగా బాయిల్ అయ్యింది దీనిలోకి మనం ముందుగా కడిగి శుభ్రం చేసుకున్నటువంటి బాస్మతి రైస్ అనేది తీసుకుంటున్నాం ఇందులోకి నేను 1/2 కేజీ బాస్మతి రైస్ తీసుకున్నా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ దీనిలోకి కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ తీసేసుకొని ఈ విధంగా తీసుకోవాలి ఇందులోకి వీటిని ఒకసారి కలపాలి ఫ్రెండ్స్ రైస్ కూడా ఈ ఆనియన్స్ ఫ్లేవర్ అనేది పట్టేసి చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి ఎగ్దమ్ బిర్యానీలోకి రైస్ అనేది 90% మాత్రమే ఉడకాలి ఫ్రెండ్స్ పలుకు మీద వచ్చేసరికి దీనిని ఎగ్ కర్రీలోకి దమ్ వేయాలి కాబట్టి ఫ్రెండ్స్ ఒకసారి మన ఎగ్ కర్రీ ఏ విధంగా ఉందో చూద్దాం సో ఫ్రెండ్స్ ఈ గ్రేవీ అనేది సరిపోతుందండి ఖచ్చితంగా ఈ గ్రేవీ ఉంటేనే టేస్ట్ బాగా ఉంటుంది కాబట్టి రైస్ అనేది 90% పలుకు మీదకి వచ్చేంత వరకు మనం ఒకసారి స్టవ్ని ఆఫ్ చేసుకుందాం ఫ్రెండ్స్ రైస్ అనేది పలుకు మీద వచ్చింది ఒకసారి స్టవ్ని అనేది ఆన్ చేసేసుకొని ఈ బ్యాండేజ్ మరొకసారి తీసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ గ్రేవీతో ఎగ్ కర్రీ అనేది ఉంది ఇప్పుడు దీనిని సెపరేట్గా ఒక బౌల్లోకి ఒక 3 ఎగ్స్ను కొద్దిగా గ్రేవీ అనేది తీసుకుందాం ఫ్రెండ్స్ సో గ్రేవీ యొక్క కన్సిస్టెన్సీ ఉండాలి కాబట్టి ఈ విధంగా చేస్తున్నాం రైస్ అంతటికి గ్రేవీ పట్టాలి కాబట్టి ఈ విధంగా చేస్తున్నాం ఫ్రెండ్స్ మనం ఎగ్స్ అనేవి మిడిల్లో కాకుండా ఈ విధంగా సైడ్కి జరుపుకోవాలి మాడకుండా చూసుకోవాలి కాబట్టి ఫ్రెండ్స్ ఎస్ఆర్ మీద నుంచి పలుకు మీదకి వచ్చింది రైస్ చూడండి ఫ్రెండ్స్ మనము వేడివేడిగా ఉన్నటువంటి రైస్ని డైరెక్ట్గా ఈ విధంగా ఒక లేయర్ లాగా ఈ ఎగ్ కర్రీలోకి తీసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకనగా ఈ వేడి రైస్లో నీటి శాతం అనేది ఉంటుంది సో ఆ నీటితోనే ఈ రైస్ అనేది దమ్ అవ్వాలి అంతేకాని సపరేట్గా మళ్ళీ దీనిలోకి వాటర్ అనేది పోయడం చేయకూడదు
దీని ఈ విధంగా ఒక లేయర్ లాగా చేసిన తర్వాత ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి ఫ్రైడ్ ఆనియన్స్ అనేవి తీసుకుందాం ఫ్రెండ్స్ ఒక లేయర్ లాగా ఫ్రైడ్ ఆనియన్స్ కూడా తీసుకుందాం తర్వాత మిగిలినటువంటి రైస్ అనేది కూడా ఇందులోకి తీసుకోవాలి फ्रेंड्स मिगिलिन राइस नि कूडा ई विधंगा पैन लेयर लागा वेयाली सो फ्रेंड्स ई विधंगा मनमु राइस चेसेटप्पुडु स्टव नु लो फ्लेम लोने पेट्टुकोवाली फ्रेंड्स फ्रेंड्स तर्वात दीनिपैकी मिगिलिनटुवंटि फ्राई चेसिन आनियन्स वेसुकुंदाम अदे विधंगा जीडिपप्पु कूडा तीसुकुंदाम फ्रेंड्स ఒక నిమ్మకాయను కట్ చేసుకొని ఈ విధంగా గ్లాస్ లోకి తీసుకోవాలి దీనిలోకి కొద్దిగా ఫుడ్ కలర్ తీసుకుందాం ఫుడ్ కలర్ అనేది ఈ రైస్ పైకి ఈ విధంగా కలర్ఫుల్ గా కనబడడం కోసం తీసుకుంటున్నాం ఫ్రెండ్స్ తర్వాత దీనికి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి అనేది యాడ్ చేయాలి వీడియోలో చూస్తున్నట్లుగా మిడిల్ లో అదే విధంగా పాత్ర యొక్క సైడ్ లలో ఈ విధంగా పోయాలి నెయ్యి అనేది మంచి టేస్ట్ ని ఇస్తుంది ఫ్రెండ్స్ ఈ రైస్ పైకి మనం ముందుగా ప్రిపేర్ చేసినటువంటి ఎగ్ కర్రీ గ్రేవీని ఈ విధంగా పెట్టాలి ఈ గ్రేవీ యొక్క కన్సిస్టెన్సీ అనేది రైస్ కి పట్టడం కోసం ఈ విధంగా చేస్తున్నాం ఫ్రెండ్స్ మనం ఫ్రెండ్స్ దీనిపైకి చివరిగా కొత్తిమీర అనేది వేసుకొని గార్నిష్ చేసుకుందాం ఫ్రెండ్స్ స్టవ్ ను ఇప్పుడు హై ఫ్లేమ్ లో ఒక 2 నిమిషాల పాటు పెట్టిన తర్వాత మినిమం 15 మినిట్స్ వరకు మీడియం టు లో ఫ్లేమ్ లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్ 10 నిమిషాల లో ఫ్లేమ్ తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఎగ్ బిర్యానీ అనేది రెడీ అయ్యింది చూడండి గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది ఉండడం ద్వారా రైస్ అంతటికి కూడా గ్రేవీ పట్టేసింది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నోరు రించే ఎగ్ దమ్ బిర్యానీ రెడీ అయ్యింది ఫ్రెండ్స్ మీరు కూడా ఇంట్లో చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఎంత డెలిషియస్ గా కనబడుతుందో మీకు మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదే విధంగా సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ థాంక్యూ ఫర్ వాచింగ్